సార్ ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ బాగుంది సార్. అమ్మా తింటానికి ఏం తీసుకురాలేదమ్మా. తీసుకో. ఒక్కటేనా? ఇది నానకలే. అది కూడా ఇయ్యి. కుదరదు. ఇస్తావా ఇవా? ఇయ్యను. నిన్నే అడిగేది ఇస్తావా ఇవా? ఈయన చెప్తా ఉన్నా కదా. ఇయ్యకపోతే పోవే పంపు సెట్టు. నిన్ను పడు పడు రాళ్ళు కొడతా. ఏనడంత లేవు. తీసుకోయా. నా కొద్దు పంపు సెట్టు అంటే ఏంటి పంపు? ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. నేను చెప్పను నాకు సిగ్గయ్యా. నా కోసం చెప్పు. అప్పుడు నాకు 13-14 ఏళ్ళుంటాయి. తోటలో పనికిపోయా. పంప్ సెట్ కాడే నేను పెద్ద మనిషి అయ్యాను. అప్పటి నుంచి కుర్రాళ్ళు ముసలాళ్ళు అంతా నన్ను పంపు సెట్టు పంపు సెట్ అని గాలు చేస్తుంటారు. నీకు చాలా అన్యాయం చేశాను రావులమ్మా. నేను ఇంకెక్కువ కాలం బతకను. ఇదిగో ఏందో నేను మాట్లాడేది. నేను చచ్చిపోయా గిట్టాగి ఉండు మాకు. ఎవరైనా మంచోడిని చూసి పెళ్లి చేసుకో. అట్ట మాట్లాడు బాకు. నీకేం కాదు. ఇంకోసారి మాట్లాడితే నా మీద ఒట్టే. ఆ యముడితో తగాద పెట్టుకునైనా సరే. నానా 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 నానా, మన పాతింటి వెనకాల పంపులేస్తున్నారు నాన్నా. ఏంద్ర నువ్వు చెప్పేది? అవునన్నా, పెద్ద మిషన్ పెట్టి భూమి మీద తిప్పుతున్నారు నాన్నా. సరే గాని ఎల్లి నీళ్లు పడ్డాయేమో చూసిరా. అట్టగే నాన్నా. రే నువ్వు ఎత్తిరాజు కొడుకు కదా, మళ్ళీ పక్కొచ్చావంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. పో ఇక్కడి నుంచే. నానా నానా, నీళ్ళు పైకి చివ్వున ఎగచిమ్ముతున్నాయి నాన్నా. నువ్వు చూసావయ్యా? చూసే చెప్తున్నాను నాన్నా. ఏయ్యా, ఊరు జనం నీళ్లు పట్టుకుంటున్నారో లేదో చూసిరాయ్యా. నేను అటు వెళ్తుంటే రావద్దని తిడుతున్నారు నాన్నా. నా మాటను ఒకే ఒకసారి చూసిరాయ్యా, మా అయ్యే కదా. అట్టగే నానా, దూరంగా ఉండి చూసేస్తాలే. ఏమ్మా ఇక్కడ బోరేసాం కదా, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ నీళ్లు తాగి రోగాలు తెచ్చుకోవడానికి మేమేం పిచ్చోడం కదా, రెంటే పోదాం. అయ్యా నీళ్లు పట్టుకుంటున్నారయ్యా. ఏందయ్యా, తాడానికి నీళ్లు కావాలా? వద్దు బిర్రాజు. ఎవరు? ఈయన మన డాక్టర్ గారయ్యా, నీకు ఆపరేషన్ చేశాడే ఆయన. ఓ దండాలయ్యా. ఎలా ఉన్నావు బిర్రాజు? కనపడతా ఉంది కదయ్యా. అదే నువ్వేమీ కంగారు పడద్దు, మన ఆయుర్వేదంలో కొత్తగా దీనికి మందు కనిపెట్టారు, ఇదిగో వాడి చూడు. అవన్నీ ఎందుకులే అయ్యా? నానా నానా, ఊళ్ళో వాళ్ళు నీళ్ళు వద్దంటున్నారా? నీ కంటి ఎప్పటి నుంచి కనిపించడం లేదు? ఏంటి, కళ్ళు కనపట్లేదా? అవునమ్మా. అయ్యో, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. వద్దు డాక్టర్, నాకు నయం కాదని మీకు తెలుసు.
అనవసరంగా మీరు శ్రమ తీసుకోమాక. మాట్లాడేది డాక్టర్ గారు, నాకు మీరేమన్నా సాయం చేయాలనుకుంటే మా చోట్లో వచ్చే నీళ్లు ఈ ఊరి జనం అందరూ ఉపయోగించుకునేలా చేయండి అయ్యా. మీ మేలు మర్చిపోలేను. ఎవరయ్యా నువ్వు? ఆ నీళ్లు తాగబోకు. తాగితే ఏమవుతుంది? తాగితే ఆ రోగం నీకు అంటుకుంటుంది. ఏం రాదు, వీర్రాజుకు వైద్యం చేసే డాక్టర్ నేనే. ఈ నీళ్లు తాగి సావడం మేలు, తప్పకండి. తప్పకండి, రోగాలు రావు, రొప్పులు రావు, పెద్ద చెప్పొచ్చారు. నువ్వు చెప్పేది నిజమేనా? అవునా, చాలా మంది పట్టుకుంటున్నారు. అయ్యా, నన్ను అక్కడికి తీసుకెళ్ళి. సరే కానీ చూడండి అయ్యా, వాళ్ళ మామూలు ఎంత ఆనందం కనిపిస్తుందో. అవునయ్యా. అరే అడు చూడండి, ఎత్తురాజురా. వీడేంటి ఇట్టే వస్తున్నాడు? ఇదిగో ఏర్రాజు, ఊర్లోకి రాకూడదు, అట్టించి అట్టే వెళ్ళిపో. అయ్యా, నీ చెప్పేది కాదండి అయ్యా. ఏంద్రా, నువ్వు చెప్పేది మేము వినేది, వెళ్ళరా. అయ్యా, నీ చెప్పేది కొంచెం వినండి అయ్యా. అయ్యా, నేను చేసిన తప్పులన్నిటికీ ఆ దేవుడు నాకు శిక్ష చేశాడు. కావాలంటే మీరు నన్ను దండించండి అయ్యా, దండించండి. వాళ్ళు దండించకపోయినా నేను దండిస్తాను రా నిన్ను. కూతురావులమ్మా, నా వల్ల ఇబ్బంది పడ్డా ఎవరో ఒకరిని పని చేసి ఉంటారు, వాళ్ళని క్షమించి వదిలే 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 రావులమ్మ. అయ్యా, ఒక మనిషి ఎట్టా బతకూడదు అనడానికి నేనే ఉదాహరణ. ఒక మనిషి ఎట్టా సావకూడదు అనడానికి కూడా నేనే ఉదాహరణ. నన్ను శిక్షించారు కానీ నన్ను పెళ్లి చేసుకున్న ఒకే ఒక పాపానికి నా పెళ్ళ పిల్లల్ని శిక్షించకండి అయ్యా, శిక్షించకండి. వీళ్ళని మన్నించి మీతో పాటు కలుపుకోండి అయ్యా, అదే నా చివరి. చంపేశారు కదరా, అన్యాయంగా చంపేశారు కదరా. నా పోకుడు మృగంగా ఉండి ఊరి మీద పడ్డప్పుడు చంపేసున్నా, నా మనసు తట్టుకునేదయ్యా, ఇప్పుడు చంపేశారే. అయ్యో అయ్యో, అందరూ కలిసి నా మొగుడిని చంపేశారే. రోగంతో ఉన్నా ఇంకొన్నాళ్ళు బతికేవాడే, నా మొగుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. పోయినోడికి తిరిగి రాదు, కనీసం ఆయన్ని కాటికి తీసుకెళ్ళడానికైనా ఏమైనా సాయం చేయండి అయ్యా, రండి అయ్యా.
అయ్యా ఎవరైనా రండి అయ్యా, వచ్చని సాగన పండి అయ్యా, నేను ఎవరికి చాలి దయ లేదా, రండియ్యా. నువ్వన్న వచ్చి కాస్త సాయం పెట్టనా? మా నుంచి ఎవరు తాగటానికి మాకు భయంగా ఉంది. అసలు మీరు మనుషులేనట్రా, మీకు మనసు ఉందట్రా, మీకు మానవత్వం లేదురా. నా మొగుడు మంచి మాత్రం మీకు కావాల్సి వచ్చింది, ఆయనకి సాయం చేయడానికి మాత్రం మీ మనసులు చచ్చిపోయేట్రా. ఇప్పుడు చెప్పండిరా, ఎవడ్రా మృగం? మీరా? నా మొగుడా? వంట నాడు వేసేసిద్దులే అనుకుంటున్నారా? నా మొగుడిని నేనే కాడికి తీసుకెళ్తాను చూడండిరా, ఎంత వల్లారా. Yeah.